నమస్కారం. స్వరాభిషేకం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మన స్వరాభిషేకంలో చలనచిత్ర నిర్మాణ సంస్థల ప్రత్యేక సంచికలో భాగంగా ఒక్కో వారం ఒక్కో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ అందించిన సినిమాల్లోని పాటలు వింటున్నాం కదా. ఈ వారం జనరంజక చిత్రాలను మనకు అందించిన సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ అందించిన సినిమాల్లోని గీతాలు వినబోతున్నాం. ముందుగా సురేష్ ప్రొడక్షన్స్ గురించి ఓ నక్క చిత్రం చూసేద్దాం. సామాన్య ప్రేక్షకుడికి సినిమా అంటే వినోదం. ఆ సంస్థకి మాత్రం అది జీవితం. తనపై ఆధారపడ్డ ఎన్నో జీవితాలకు ఆ సంస్థ నీడనిచ్చింది, తోడుగా నిలిచింది, గుండెలో పెట్టుకొని పెంచి పోషించింది. ఆ సంస్థ పేరు సురేష్ ప్రొడక్షన్స్. 1964లో సురేష్ ప్రొడక్షన్స్ అని ఆరంభమై రాముడు భీముడు చిత్రంతో శుభారంభం చేసిన ఆ బ్యానర్ 2021లో నారప్ప వరకు అన్ని భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్లో సైతం చిత్రాలను నిర్మించింది. ప్రేమ్ నగర్ లాంటి చిత్రంతో సమున్నత స్థాయికి చేరుకుంది. వాణిజ్య రీత్యా సురేష్ ప్రొడక్షన్స్, సురేష్ పిక్చర్స్, సురేష్ మూవీస్, సురేష్ కంబైన్స్ వంటి పేర్లతో ఎన్నో సంఖ్యలో సాంఘిక చిత్రాలతో పాటు శ్రీకృష్ణ తులాభారం లాంటి పౌరాణిక చిత్రాన్ని, ప్రతిజ్ఞాపాలన, బొమ్మలు చెప్పిన కథ వంటి జానపద చిత్రాన్ని నిర్మించి సంస్థ అధినేత దగ్గుబాటి రామానాయుడు గారి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నిలిపింది. పాత్రికేయ పరిభాషలో ఆయన పేరిట వాడుకలో ఉన్న మూవీ మొఘల్ టైటిల్ని సార్థకం చేసింది. సురేష్ బ్యానర్ ద్వారా ఎందరో దర్శకులు, సంగీత దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు వెండితెరకు పరిచయమయ్యారు. కలర్ ల్యాబ్, స్టూడియో లాంటి చలనచిత్ర నిర్మాణానికి అత్యంత అవసరమైన మౌలిక సదుపాయాలు వెలిశాయి. పంపిణీ వ్యవస్థ సైతం ఏర్పాటైంది. భారతీయ చలనచిత్ర రంగంపై చెరగని ముద్ర వేసిన సురేష్ బ్యానర్ నుంచి వెలువడ్డ చిత్రాల నుంచి ఎంపిక చేసిన కొన్ని హిట్ సాంగ్స్తో నేటి స్వరాభిషేకం సినీ సంగీత ప్రియుల్ని అలరించేందుకు వస్తోంది. సవినయ భక్తికి, సమ్మోహన శక్తికి, అదేవిధంగా అహంభావానికి, అంకిత భావానికి మధ్య సంఘర్షణ తలెత్తినప్పుడు చిన్న తులసిదళం ముందు తాను తేలిపోతానని పరమాత్మ తెలియజేసిన కథే శ్రీకృష్ణ తులాభారం. రుక్మిణి సత్యభామల మధ్య తలెత్తిన వైరుధ్యాన్ని ఆ కపట నాటక సూత్రధారి నారద మహర్షి సాయంతో నాటకీయంగా పరిష్కరించిన వైనం తెలుగునాట నాటకంగా ప్రాచుర్యం పొందింది. ఆ కథనం 1935లో తొలిసారి, 1955లో రెండోసారి శ్రీకృష్ణ తులాభారం పేరుతో సినిమాగా వెలువడింది కూడా. జనం మెచ్చిన ఆ పౌరాణిక గాథను ఎన్టీఆర్, అంజలి, జమున, కాంతారావు గారు ప్రధాన పాత్రదారులుగా సురేష్ ప్రొడక్షన్స్ వారు 1966లో మళ్లీ తెరకెక్కించారు. పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో వెలువడ్డ ఈ చిత్రానికి పెండ్యాల గారు స్వరాలు కూర్చారు. కథనంలో భాగంగా అలక వహించిన సత్యభామను కృష్ణుడు అనునయించే ఘట్టం ఉంది. లోగడ శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రంలో అలిగితివా సఖీ ప్రియా అంటూ పింగళిగారి గీతానికి స్వరాలు కూర్చిన పెండ్యాల గారే శ్రీకృష్ణ తులాభారంలో దాశరథి గారు రాసిన ఓ సఖీ కోపమా గీతానికి కూడా బాణికట్టారు. సత్యభామను మన్నించమని కోరుతూ పన్నీట తేలించిన ఆ దాశరథి గారి సాహిత్యానికి ఘంటసాల మాస్టారి గళం తోడైంది. పొడుపుగా, వయ్యారంగా వెలువడింది ఆ స్వాంతన గీతాన్ని నేటి స్వరాభిషేక వేదికపై మనకు వినిపించబోతున్నారు కారుణ్య. ఓ చెలి కోపమా, అంతలో తాపమా, సఖీ నీ వలిగితే నీ తాళ జానా. ఓ చెలి కోపమా, అంతలో తాపమా, ఓ పమా అంతలో తా.
అందరి చేరి అలరించెదనే దయ చూపవే ఓ చెలి కోపమా అంతలో తాపమా సఖీ నీ వలిగితే నే తాళ జాలా ఓ చెలి ನಾನು ಭವದೀಯದ ಸುನಿ ಮನಂಬುನ ನೆಯ್ಯಪು ಕಿಂತ ಭೂನಿ ತಾಚಿನ ಅದಿನಾಕು ಮನ್ನನಯ ಚಲ್ವಗು ನೀ ಪದ ಪಲ್ಲವಂಬು ಮತ್ತನು ಪುಲಕಾಗ್ರ ಕಂಠ ಕವಿತಾನಮು ತಾಕಿನ ನೊಚ್ಚು ನಂಚು ನೇನನಿಯದ ಅಲ್ಕಮಾನವು ಗದಾ ಇಕ ನೈನ ಅರಾಳ ಕುಂತಲ రచయిత డివి నరసరాజు గారు ప్రిజ్నర్ ఆఫ్ జెండా ఆంగ్ల నవల స్ఫూర్తితో రూపొందించిన చిత్ర కథ రాముడు భీముడు. నరసరాజు గారు మొదట ఆ కథను జానపద చిత్రం కోసమని రాశారట. పాపులర్ హీరో ద్విపాత్రాభినయం చేసేందుకు వీలుగా ఒకే పోలికలున్న రెండు మంచి పాత్రలతో కథను అల్లారట. 1956లో కాగితం మీద ఒదిగిన కథ అక్కడి నుంచి మలుపులు తిరిగింది, సాంఘిక చిత్ర కథగా మారింది. బాగుంది, సినిమా తీద్దాం అంటూ కొందరు ముందుకొచ్చారు, కానీ కారణాంతరాల వల్ల తప్పుకున్నారు. అలా 6 ఏళ్లు గడిచిపోయాక కలలోని అందగత్తెను వెతుక్కుంటూ రెక్కల గుర్రం మీద ఎగురొచ్చిన రాకుమారుడిలాగా దగ్గుపాటి రామానాయుడు రూపంలో ఓ సరికొత్త నిర్మాత రానే వచ్చారు. మద్రాసు మెరీనా బీచ్ లో నరసరాజు గారు చెప్పిన కథ విన్నారు. ఎన్టీఆర్ గారికి కూడా వినిపించి ఓకే అనిపించారు. సుముహూర్తంలో సురేష్ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో తాపీ చాణక్య గారి దర్శకత్వంలో ఎన్టీఆర్ తొలి ద్విపాత్రాభినయ చిత్రం ఆరంభమైంది. రామానాయుడు గారిని భవిష్యత్తులో మూవీ మొగల్ గా, సురేష్ బ్రాండ్ ని అనేక శాఖల వటవృక్షంగా సమున్నత స్థాయికి చేర్చే ప్రక్రియ ప్రారంభమైంది. ఆ సంగతి రాముడు భీముడు చిత్రానికి 1964లోనే తెలుసు కాబోలు. ఉందిలే మంచి కాలం ముందు ముందునా అంటూ మహాకవి శ్రీశ్రీ గారి కలం శుభాన్ని కోరింది. అలాగే తెలిసిందిలే తెలిసిందిలే అంటూ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి కలం భవిష్యత్తును ఊహించింది. పెండ్యాల నాగేశ్వరరావు గారి స్వరసారథ్యంలో రాముడు భీముడు పాటలు తెలుగు లోకిళ్లలో మారుమోగాయి. వాటిలో ఘంటసాల సుశీలమ్మ గారు ఆలపించిన ఈ సినారే గారి గీతాన్ని స్వరాభిషేకం చిత్ర నిర్మాణ సంస్థల సిరీస్ లో మనకు వినిపించబోతున్నారు పవన్ సాహితి. వినేయండి. తెలిసిందిలే తెలి
భారీ వసూళ్లు ఉంటాయని ఏ సంస్థ రాసివ్వలేదు. ఏ నిర్మాత బల్లగుద్ది చెప్పనూ లేడు. సురేష్ బ్యానర్ కి కూడా ఆ పరిస్థితి తప్పలేదు. 1979 నుండి 82 సంవత్సరాల మధ్య కాలంలో పెట్టుబడి హెచ్చింది, రాబడి తగ్గింది. దాంతో సంస్థ లెక్కల్లో లోటు 1 కోటి రూపాయలకు చేరుకుంది. అప్పట్లో అది భారీ మొత్తం. ఆ ఇబ్బంది నుంచి గట్టెక్కాలంటే హిట్ పిక్చర్ తీయక తప్పదు. సురేష్ వారు రాఘవేంద్రరావు గారిని సంప్రదించారు, కథను సూచించమన్నారు. అప్పుడు ఆయనకు ఓ రచయిత గుర్తొచ్చారు. లోగడ యువ చిత్ర వారి కోసం ఆయన కథ చెప్పారు. కథ చాలా బాగున్నా కారణాంతరాల వల్ల సినిమా పట్టాలెక్కలేదు. వెంటనే రాఘవేంద్రరావు గారు ఆ రచయితను పిలిపించారు, కథను చెప్పించారు. సురేష్ వారికి నచ్చింది, వెంటనే సినిమాగా వచ్చింది, సూపర్ హిట్ అయింది. కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం పేరు దేవత కాగా, ఆ సినిమాతో వెలుగులోకి వచ్చిన రచయిత సత్యమూర్తి గారు తాను పరిశ్రమలో శాశ్వతంగా స్థిరపడటంతో పాటు తన వారసుడిగా దేవిశ్రీ ప్రసాద్ లాంటి అద్భుతమైన సంగీత దర్శకుణ్ణి ఆయన పరిశ్రమకు అందించారు. 1971 నాటి ప్రేమ్ నగర్ లాగా 1982లో వచ్చిన దేవత చిత్రం సురేష్ సంస్థ ఆర్థిక పరిస్థితిని ఒక్కసారిగా ఉన్నత స్థాయికి చేర్చింది. శోభన్ బాబు, జయప్రద, శ్రీదేవి, మోహన్ బాబు ముఖ్య పాత్రలు ధరించిన దేవత చిత్రానికి వేటూరి పాటలు, చక్రవర్తి సంగీతం టానిక్ లాగా పనిచేశాయి. గోదావరి ఒడ్డున బిందెల డాన్స్ కాసుల వర్షం కురిపించి బ్యానర్ పేరు హోరెత్తించింది, ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోయింది. చిత్రంలో బాలుగారు, సుశీల గారితో కలిసి పాడిన గోదారి పాటతో స్వరాభిషేకంలోకి సరాసరి వస్తున్నారు కల్పన గారు, శ్రీకృష్ణ. విందామా?
నమ్మ సొగడు అగడన సిందోడైన నీవోడు చేమంతి బుగ్గ చెంగావిగా నేరు మొగ్గ రామానాయుడు గారి సమర్పణలో దగ్గుబాటి సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరించిన చిత్రాలన్నింటిలోనూ మొదట్లో వెంకటేష్ గారే హీరో. కానీ 2002లో యువ కథానాయకుడు తరుణ్ తో సురేష్ బాబు నిర్మాతగా నువ్వు లేక నేను లేను వెలువడటంతో ఆనవాయితీ మారింది. ఈ చిత్రానికి తమ దర్శకత్వ శాఖలో అనుభవం పొందిన వై కాశీ విశ్వనాథ్ గారిని సురేష్ బ్యానర్ డైరెక్టర్ గా ప్రమోట్ చేసింది. ఆ సంస్థ నిర్మించిన ప్రేమించుకుందాంరా, కలిసుందాంరా, జయం మనదేరా, గణేష్ చిత్రాలకు కాశీ విశ్వనాథ్ గారు కో డైరెక్టర్ గా పనిచేశారు. ఆయన కథ, స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చిన ఈ కథను ఓకే చేసిన సంస్థ వారు నువ్వు లేక నేను లేను చిత్రాన్ని మహేష్ బాబుతో నిర్మించాలనుకున్నారట. వీలు కాకపోవడంతో ఉషా కిరణ్ వారి నువ్వే కావాలి చిత్రం ద్వారా సరికొత్త హీరోగా ఎంట్రీ ఇచ్చిన తరుణ్ ని ఎంపిక చేశారు. ఇతర ముఖ్య పాత్రల కోసం ఆర్తి అగర్వాల్, సునీల్, చంద్రమోహన్, కళా తపస్వి కె విశ్వనాథ్ లాంటి వారిని తీసుకున్నారు. చిత్రం
మనసంతా నువ్వే సినిమాలతో వెరైటీ సంగీతాన్ని అందించిన ఆర్పి పట్నాయక్ గారికి ఈ చిత్రంతో సురేష్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో పనిచేసే అవకాశం వచ్చింది. గీత రచయిత కులశేఖర్ ఆర్పిల కాంబినేషన్ ఇందులో ఓ హిట్ నెంబర్ ని అందించింది. నువ్వు లేక నేను లేనులో ఆర్పి పట్నాయక్ కౌసల్య గారు ఆలపించిన నిండు గోదారి లాంటి పాటతో నేటి స్వరాభిషేకాన్ని పల్లకిలో ఊరేగించిపోతున్నారు భాస్కర్ అమలా చేబోలు. విని ఆనందించండి. వాటి కోసం కోటలో జరిగే కుట్రలు, ఆస్తికి వారసురాలైన అందాల యువరాణి, ఆమెకు అండగా నిలిచి ఆదుకున్న ఓ పెళ్లికాని ప్రసాద్, ఈ అంశాలతో రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన కథ మల్లీశ్వరి. 1951లో వాహిని వారికి పేరు తెచ్చిన ఈ టైటిల్ 2004లో సురేష్ వారికి పేరు డబ్బు తెచ్చింది. వెరైటీ రోల్స్ లో రాణించే సత్తా ఉన్న నటుడిగా హీరో వెంకటేష్ గారి ఖ్యాతి హెచ్చింది. త్రివిక్రమ్ విజయ్ భాస్కర్ గారి కాంబినేషన్ ని 10 మెట్లు పైకి ఎక్కించింది.
మారిన కాలానికి మారుతున్న అభిరుచులకి అనుగుణంగా కథను చెప్పగలిగితే విజయం సాధించవచ్చునని మల్లీశ్వరి ద్వారా సురేష్ సంస్థ మరోసారి నిరూపించింది. నువ్వు నాకు నచ్చావు చిత్రం ద్వారా కొత్త పోకడ సృష్టించుకున్న హీరో వెంకటేష్ ఆ తరహా నటనతో మల్లీశ్వరిలోనూ మంచి మార్కులు తెచ్చుకున్నారు. కత్రినా కైఫ్, కోటా శ్రీనివాసరావు, సునీల్ కీలకమైన పాత్రల్లో మెప్పించారు. సంగీత దర్శకుడు కోటి కూర్చిన బాణీలు సినిమాను ఎలివేట్ చేశాయి. వాటిలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన ఓ గీతంలో మల్లెలు వెన్నెల కలగలిశాయి. హరివిల్లులోని రంగులతో చెలిమి చేసి చేతులు కలిపాయి. నవ్వుల నాగమల్లి లాంటి కథానాయకి అందాల్ని వర్ణిస్తూ కుమార్ సాను పాడిన ఆ పాటతో స్వరాభిషేకం వేదికపైకి వస్తున్న గాయకుడు కృష్ణ చైతన్య. సునీత, ఆహ్వానించేద్దాం. Oh,
సురేష్ సంస్థ నిర్మించిన చిత్రాల్లో తనకు అత్యంత ఇష్టమైన చిత్రంగా నిర్మాత రామానాయుడు గారు అనేక సందర్భాల్లో పేర్కొన్న చిత్రం ప్రేమ్ నగర్. కోడూరి కౌసల్యాదేవి గారు ఇదే పేరుతో రాసిన నవల ఈ చిత్రానికి ఆధారం. 1971లో సురేష్ మూవీస్ పతాకంపై వచ్చిన ప్రేమ్ నగర్ చిత్రం ఆ సంస్థను సమున్నత కీర్తి శిఖరంపై నిలబెట్టింది. తొలి విడుదలలో మాత్రమే కాకుండా విడుదలైన ప్రతిసారి కనకవర్షాన్ని కురిపించే కామధేనువుగా బ్యానర్ అధినేత ప్రశంసలు అందుకుంది. ప్రేమ్ నగర్ కథ సురేష్ వారి ఖాతాలోకి అనూహ్యంగా వచ్చి చేరింది. నిజామాబాద్ కి చెందిన ఓ నిర్మాత ఆ నవల హక్కులు కొనుగోలు చేసి సినిమాకి అనుగుణంగా ట్రీట్మెంట్ సిద్ధం చేశారు. అక్కినేని కేఆర్ విజయ జంటగా ప్రేమ్ నగర్ తీయాలనుకుని ఆ ఫైల్ ను అక్కినేనికి ఇచ్చారు. కథను ఆశాంతం చదివిన ఏఎన్ఆర్ గారి శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు ఎంతగానో మెచ్చుకున్నారు. చిత్రం మరో దేవదాసు స్థాయిలో వస్తుందని ఏఎన్ఆర్ గారిని ప్రోత్సహించారు. కానీ సినిమా తీస్తానంటూ ముందుకొచ్చిన నిర్మాత గారు కారణాంతరాల వల్ల తప్పుకున్నారు. విషయం తెలిసిన సురేష్ అధినేత ప్రేమ్ నగర్ హక్కులు కొనుగోలు చేశారు. అప్పుడు సురేష్ బ్యానర్ ఆర్థిక పరిస్థితి ఏమంత ప్రోత్సాహకరంగా లేదట. అంతకు ముందు నిర్మించిన చిత్రాలలో అధిక భాగం నష్టాలు మిగల్చడంతో సంస్థ కొన్ని లక్షల లోటుతో నడుస్తోంది. ఆ నేపథ్యంలో రామానాయుడు గారు గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా చిత్రాన్ని భారీగా నిర్మించాలని సంకల్పం చెప్పుకున్నారు. ఒకవేళ ప్రతికూల ఫలితమే వస్తే గనుక సినిమాకు గుడ్ బై చెప్పి వ్యవసాయం చేసుకుందామన్న నిశ్చయానికి కూడా వచ్చేశారు. అక్కినేని ఆత్రేయ మహదేవన్ల కాంబినేషన్ మరొకసారి వర్కౌట్ అయింది. ఏఎన్ఆర్ వాణిశ్రీలు జంటగా కెఎస్ ప్రకాష్ రావు గారి దర్శకత్వంలో వచ్చిన ప్రేమ్ నగర్ చరిత్ర సృష్టించింది. ఒక్క చిత్రంతో బ్యానర్ స్వరూప స్వభావాలు మారిపోయాయి. భవిష్యత్తులో స్టూడియో పంపిణీ సంస్థలు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో అధినేతకు స్థానం కల్పించిన శతాధిక చిత్రాలు ఇవన్నీ ప్రేమ్ నగర్ ఘన విజయంతోనే సాధ్యమయ్యాయి. సినిమా పరంగా నీకోసం వెలిసింది ప్రేమ మందిరం పాట హీరో సమర్పించిన అమూల్య బహుమతికి సంబంధించినదే కావచ్చు. కానీ ప్రేమ్ నగర్ తీసింది మాత్రం సురేష్ సంస్థల అభ్యున్నతి కోసమేనని చిత్ర విజయం చాటి చెప్పింది. ఘంటసాల మాస్టర్ సుశీల గారితో కలిసి పాడిన ఆ శీర్షికా గీతాన్ని నేటి స్వరాభిషేకంలో మనకు వినిపించబోతున్నారు కృష్ణ చైతన్య కల్పన గారు. నీకోసం వెలిసింది ప్రేమ మందిరం, నీకోసం విరిసింది హృదయ నందనం, నీకోసం వెలిసింది ప్రేమ మందిరం, నీకోసం విరిసింది హృదయ నందనం, నీకోసం వెలిసింది ప్రేమ మందిరం. ప్రతి పువ్వు నీ నవ్వే నేర్చుకున్నది, ప్రతిగా నీ వంపులు తెచ్చుకున్నది, ప్రతి పాదున నీ మమతే పండుతున్నది, ప్రతి పందిరి నీ మగసిరి చాటుతున్నది, నీకోసం విరిసింది హృదయ నందనం, నీకోసం వెలిసింది ప్రేమ మందిరం. అలుపురాని వలపులు ఆడుకునేది ఇక్కడ, చెప్పలేని తలపులు చేతల ఏదిక్కడా, విడిపోని బంధా
వెలిసింది ప్రేమ మందిరం మలచిన ఈ బ్రతుకు నీకే నైవేద్యం నీ కోసం వెలిసింది ప్రేమ మందిరం కోసం వెలిసింది ప్రేమ మందిరం నీ కోసం బొబ్బిలి రాజా చిత్రం నుంచి సంస్థ పగ్గాల్ని అందుకున్న దగ్గుబాటి సురేష్ బాబు గారికి తమ తమ్ముడు హీరో వెంకటేష్ గారిని యువతను ఆకట్టుకునే పాత్రలో చూపించాలనిపించిందట. అంతకు ముందు వచ్చిన ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, పవిత్ర బంధం, చిన్నబ్బాయి వంటి సినిమాలతో క్రమంగా కుటుంబ కథా చిత్రాల నాయకుడి ముద్ర పడుతున్న వెంకీని యూత్ హీరో ఇమేజ్తో ప్రొజెక్ట్ చేయాలనుకున్నారట సురేష్ బాబు. ఆ ప్రయత్నంలో భాగంగా 1997లో వచ్చిన చిత్రమే ప్రేమించుకుందాం రా. ఫ్యాక్షనిజం నేపథ్యాన్ని పరిచయం చేయడం మాత్రమే కాదు, టైటిల్ పరంగా కూడా ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ అనిపించుకుంది. వెంకటేష్, అంజలా జవేరి జంటగా నటించిన ఈ చిత్రానికి సురేష్ సంస్థ దర్శకత్వ శాఖలో అనుభవం గడించిన జయన్సీ పరాంజీ దర్శకుడిగా పరిచయమయ్యారు. పరుచూరి బ్రదర్స్ మాటలు, సిరివెన్నెల గారు పాటలు సమకూర్చిన ప్రేమించుకుందాం రా చిత్రం సురేష్ బాబు గారి ఉద్దేశాన్ని నిజం చేసింది. సంస్థ ఖాతాలో మరో విజయం నమోదైంది. 1970లో ద్రోహి చిత్రం ద్వారా జేవి రాఘవులు గారిని సంగీత దర్శకుడిగా పరిచయం చేసిన సురేష్ సంస్థ ఈ చిత్రం ద్వారా మహేష్ గారిని పరిచయం చేసింది. ఆయన కూర్చిన ప్రతి బాణి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. వాటిలో నేటి స్వరాభిషేకం కోసం ఎంపిక చేసిన మేఘాలే తాకింది గీతాన్ని ఇప్పుడు ఆ పాటని ఈ వేదికపై మనకు వినిపించబోతోంది ధనంజయ్ హరిప్రియ. మేఘాలే తాకింది హాయ్ హాయ్ లిసా, నవరాగల్లో నవ్వింది నమో నాలిసా, ఈ గాలి రేపింది నాలో నిశ, చెలరే గాలి రమ్మంది హల్లో అంటూ ఒళ్ళో వాలే అందాల అప్సరస. చూసి మనసాగక పిలిచాని చిలకమ్మ మెల్లమెల్లగా తెలుగంత తీయంగా, నువ్వు పలికావే స్నేహంగా, చెలిమన్న వల వేసి నను లాగగా చీరాను నీ నీడ చల చల్లగా నిలిగింత కలిగేలా తొలి వల పంటి తెలిసేలా.
నాకును కన్న మాటే నను చేరక మేఘాలే తాకింది హై హై లేసా కలిగింది గమ్మత్తుగా నిజమేదు కలయేదు మరిపించగా పగలేదో రే ఏదో రెండు కలిశాయి నీ చింత తెలుగులో నవలా చిత్రాల నిర్మాణానికి అన్నపూర్ణ వారు శుభారంభం చేస్తే దాన్ని కొనసాగించిన ఘనత సురేష్ సంస్థ వారిదే. అందులో భాగంగా ఆ సంస్థ కోడూరి కౌసల్యాదేవి, ఎద్దనపూడి సులోచనారాణి గారుల నవలల సినిమా హక్కుల్ని కొనుగోలు చేసింది, సినిమాలు తీస్తూ వచ్చింది. అలా 1973లో సురేష్ మూవీస్ బ్యానర్ నుంచి వెలువడ్డ నవలా చిత్రమే జీవన తరంగాలు. శోభన్ బాబు, వాణిశ్రీ, లక్ష్మి, కృష్ణన్ రాజు, చంద్రమోహన్ వంటి తారాగణంతో నిర్మించిన ఈ బ్లాక్ అండ్ వైట్ చిత్రానికి దర్శకుడు తాతినేని రామారావు, ఆత్రేయ పినిశెట్టి మాటలు, దాశరథి ఆత్రేయ, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు పాటలు రాశారు. సురేష్ సంస్థ లోగడ నిర్మించిన ద్రోహి చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమైన జేవి రాఘవులు జీవన తరంగాలు చిత్రానికి స్వర సంయోజనం వహించారు. ఈ చిత్రంలో కృష్ణంరాజు గారి నెగటివ్ రోల్ కి ప్రశంసలు లభించాయి. దొంగతనాలు చేస్తూ తప్పించుకు బతుకుతూ తరుముకొస్తున్న పోలీసుల కళ్ళు గప్పి కన్న తల్లి పాడెను తనకు తెలియకుండానే ఆ పాత్ర మోసే సన్నివేశం చిత్రానికి హైలైట్ గా నిలిచింది. ఆ నేపథ్యంలో ఘంటసాల మాస్టారి గొంతులో ధ్వనించిన ఆత్రేయ గారి ఆవేదన చిత్ర విజయానికి దోహదం చేసింది. ఆ శీర్షిక గీతాన్ని నేటి స్వరాభిషేకంలో వినిపించబోతున్న గాయకుడు పవన్. పది మాసాలు మోసావు పిల్లలను బ్రతుకంతా మోసావు బాధలను ఇన్ని మోసిన నిన్ను మోసేవాళ్ళు లేక వెళుతున్నావు ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము చించుకు పుట్టిందొకరు కాటికి నిన్ను మోసేదొకరు తలకు కొరివి పెట్టేదొకరు ఆపై నీతో వచ్చేదెవరు ఆపై నీతో వచ్చేదెవరు ఈ
జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము మమతే మనిషికి బంధికానా భయపడి తెంచుకు పారిపోయినా తెలియని పాశం వెంటపడి రుణం తీర్చుకోమంటుంది తెలియని పాశం వెంటపడి రుణం తీర్చుకోమంటుంది నీ భుజం మార్చుకోమంటుంది ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము ఐదులో వెలువడ్డ ప్రేమ కథా చిత్రం తాజ్ మహల్. భిన్న మతాల మధ్య సఖ్యతను సమైక్యతను అంతర్లీనంగా చూపించిన తాజ్ మహల్ చిత్రం కొందరికి కొత్త కెరీర్ కి సోపానాలు వేస్తే మరికొందరి కెరీర్ ను మలుపు తిప్పింది. ఘరానా అల్లుడితో దర్శకుడిగా పరిచయమైన ముప్పలనేని శివగారికి ఇది రెండో చిత్రం కాగా నటుడిగా తొలి దశలో ఉన్న హీరో శ్రీకాంత్ కెరీర్ ని ఇది మలుపు తిప్పింది. అదేవిధంగా కొండపల్లి రత్తయ్యతో సురేష్ సంస్థలో అడుగుపెట్టి తన కెరీర్లో ఎక్కువ చిత్రాలు ఈ బ్యానర్లోనే చేసిన సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖకు ప్రశంసలు తెచ్చిన చిత్రం తాజ్ మహల్. ఇందులో మంచు కొండల్లోని చంద్రమా పాటతో గీత రచయితగా పరిచయమైన చంద్రబోస్ గారి ఉజ్వల భవిష్యత్తుకు ఈ చిత్రం బాటలు వేసింది. బాలుగారు చిత్రగారు పాడిన వెన్నెల్లో తాజ్ మహల్ లాంటి వీణుల విందైన గీతంతో స్వరాభిషేకం వేదికపైకి వస్తున్నారు ధనుంజయ్ కల్పన.
లోని ప్రేమ గూడు కట్టి 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 తోడై నువ్వంటే నీడై నేనుంటా లోకం నువ్వంట ఏకం కమ్మంట చిందే సింగారం సిగ్గే సింధూరం పొంది వైభోగం నాది ఈ భాగ్యం కలయి కల కావ్యమై కలలు చిగురించిన అల్లరి ప్రేమలలు మంచు కొండల్లోన చంద్రమా చందనాలు చల్లిపో పల్లవించుతున్న ప్రణయమా మళ్ళీ మళ్ళీ వచ్చిపో మొగ్గ ప్రాయంలో సిగ్గు తీరంలో మధురమీ సంగమం కొంటె రాగంలో జంట గానంలో వలపుకే వందనం అధినేత రామానాయుడు గారి మనసులో తమ సంస్థ నిర్మించిన ప్రేమ్ నగర్ ఓ బెంచ్ మార్క్ లాగా నిలిచిపోయింది. మళ్లీ అవకాశం లభిస్తే రాచరికపు సాంప్రదాయాల నేపథ్యంలో ఓ భారీ చిత్రాన్ని నిర్మించాలన్న ఆలోచన ఆయనలో బాగా స్థిరపడిపోయింది. ఆ రోజుల్లోనే ఏఎన్ఆర్ దాసరి నారాయణరావు గారుల కాంబినేషన్ లో ఏడంతస్తుల మేడ, శ్రీవారి ముచ్చట్లు లాంటి హిట్స్ వచ్చాయి. అప్పుడు సురేష్ అధినేత తమ సంస్థకు ఓ చిత్రాన్ని చేసి పెట్టమని దాసరి నారాయణరావు గారిని కోరారట. వెంటనే ఆయన స్పందించి ప్రేమ్ నగర్ తరహాలో రాచరికపు లోగిట్లో ప్రేమ కథా సూత్రాన్ని అల్లుకున్నారు. అందులో దేవదాసి సంప్రదాయాన్ని జోడిస్తూ కథా మాటలు రాశారు. వేటూరి, సినారే, ఆరుద్రగార్లతో పాటు అమరం అమరం మన కథ అమరం అంటూ ఇతివృత్తానికి తలమానికం లాంటి ఓ గీతాన్ని కూడా దాసరి నారాయణరావు గారు రాశారు. అదే సురేష్ పిక్చర్స్ పతాకంపై 1981లో వచ్చిన ప్రేమ మందిరం. ఇందులో తండ్రి కొడుకులుగా ఏఎన్ఆర్ రెండు పాత్రలు పోషించారు. జయప్రద, గుమ్మడి కీలకమైన పాత్రల్లో నటించారు. 1971 సెప్టెంబర్ 24న ప్రేమ్ నగర్ విడుదలైన పదేళ్లకు సరిగ్గా అదే తేదీన ప్రేమ మందిరం విడుదల కావడం ఓ విశేషం. ఈ చిత్రంలో కేవి మహదేవన్ గారి సంగీత సారథ్యంలో ఆరుద్ర గారు ఎక్కడో ఎప్పుడో చూసినట్టు ఉన్నది నాకు అంటూ ఏఎన్ఆర్ జయప్రదల కోసం ఓ యుగళ గీతాన్ని రాశారు. బాలుగారితో కలిసి సుశీల గారు ఆలపించిన ఆ పాటతో నేటి స్వరాభిషేకం చిత్ర నిర్మాణ సంస్థల ప్రత్యేక సంచికలో మనకి వినిపించడానికి రాబోతున్నారు వేణు సాహితి. ఎక్కడో
ఉన్నది నాకు, ఎక్కడో కలిసినట్టు ఉన్నది నాకు. చంద్రరేఖవా, శశిరేఖవా, భద్రకాళివా, చండి ప్రియవా, మొదటిసారి కలుసుకున్న అర్ధరాత్రి చూసుకున్న చూపులన్నీ అదో మాదిరి. మొదటిసారి కలుసుకున్న అర్ధరాత్రి చూసుకున్న చూపులన్నీ అదో మాదిరి. నాపై ప్రతి రాత్రి కలల రాత్రి అది చదరగానే కలత రాత్రి. నాపై ప్రతి రాత్రి కలల రాత్రి అది చదరగానే కథల రాత్రి, ప్రేమ కథల రాత్రి, కలత రాత్రి, బరువు రాత్రి, గుండె బరువు రాత్రి. ఎప్పుడో ఎక్కడో ఎప్పుడో చూసినట్టు ఉన్నది నాకు, ఎక్కడో కలిసినట్టు ఉన్నది నాకు. చంద్రరేఖవా, శశిరేఖవా, సురేష్ సంస్థ ఓ విజయవంతమైన ప్రయోగం చేసింది. దృష్టిపరమైన సవాళ్లను ఎదుర్కొనే ఓ యువతి కథతో ప్రేమించు చిత్రాన్ని నిర్మించింది. ప్రేక్షకుల ప్రశంసలు, నంది పురస్కారాలు పొందిన ఈ చిత్రంలో లయ, సాయి కిరణ్, మురళీమోహన్, లక్ష్మి ప్రధాన పాత్రలు ధరించారు. సురేష్ సంస్థ తొలి చిత్రం రాముడు భీముడు నుంచి ఆ సంస్థతో గీతానుబంధం ఉన్న డాక్టర్ సినారే గారు ప్రేమించు చిత్రంలో నిజమైన మాతృత్వానికి నిర్వచనం చెబుతూ ఓ పాట రాశారు. కేవలం కంటేనే సరిపోదు, కరుణను పంచే గుణం ఉండాలి, కనికరంతో ప్రేమించే హృదయం కావాలి. ఆ లక్షణం ఉన్న ప్రతి మహిళ మాతృదేవతే అనే అర్థంలో ప్రేమించు చిత్రంలో సినారే గారు రాసిన గీతానికి నంది పురస్కారం లభించింది. సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ గారి స్వరసారథ్యంలో బాలుగారితో కలిసి చిత్రగారు ఆలపించిన ఆ అమ్మ పాటను స్వరాభిషేకంలో కమ్మగా వినిపించేందుకు వస్తున్నారు కారుణ్య, హరిప్రియ. వినేద్దామా? అంటే ఎలా
యువత అమ్మే కదా కన్న అమ్మే కదా పాత్రలో మెప్పిస్తే హీరో కెరీర్ కి తిరుగుండదు. వెంకటేష్ ను హీరోగా పరిచయం చేసిన సురేష్ సంస్థ కలియుగ పాండవులు చిత్రంలో నెగటివ్ షేడ్స్ తో మొదలై పాజిటివ్ షేడ్ లోకి మారిన పాత్రలో ఆయన్ని చూపించింది. ఆ పాత్రలోని దూకుడు యువతకు నచ్చడం వరకు ఓకే గాని హీరోగా స్థిరపడాలంటే ఇతర వర్గాల్ని కూడా మెప్పించాలి, ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొనాలి. అందుకు లవర్ బాయ్ పాత్రలో కూడా రాణించాలి. ఈ యాంగిల్లో ఆలోచించిన సురేష్ సంస్థ వారు వెంకటేష్ రేవతి జంటగా ప్రేమ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాత రామానాయుడు గారి అర్ధాంగి పేరిట రాజేశ్వరి ఫిల్మ్స్ పతాకంపై ప్రేమ చిత్రాన్ని నిర్మించారు. తమిళ దర్శకుడు సురేష్ కృష్ణ గారికి తెలుగులో ఇది తొలి అవకాశం. ఆత్రేయ మాటలు పాటలు రాసిన ప్రేమ చిత్రానికి ఇళయరాజా గారు మధురమైన బాణీలు సమకూర్చారు. ప్రేమ ఆర్థిక విజయం సాధించడంతో పాటు వెంకటేష్ కి ప్రత్యేకమైన గ్లామర్ ని తీసుకొచ్చింది, ఫాలోయింగ్ ఏర్పరిచింది. అందులో రేవతి వెంకటేష్ గారుల మధ్య చిత్రించిన ఓ గ్లామరస్ సాంగ్ ని బాలుగారు చిత్రగారు పాడారు. వెంకీ అభిమానుల్ని ఎంతగానో అలరించిన ఆ పాటను నేటి స్మరాభిషేకంలో మనకి వినిపించబోతున్నారు సునీత గారు, శ్రీకృష్ణ. Thank you.
పలింది అడగవద్దు ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు ఇవ్వలేంది అడగవద్దు వద్దు వద్దు అంటూ పోతే చిన్నదన ఎప్పుడంట ఇచ్చేదంట కన్ని ముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడ పెళ్ళిదాకా ఆగవట్ట కళ్ళతోటి పెళ్ళైంది చాలే అడగవద్దు
సురేష్ సంస్థ నుంచి 1989లో వెలువడ్డ కమల్ ద్విపాత్రాభినయ చిత్రం ఇంద్రుడు చంద్రుడు. సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ, మాటలు పరుచూరి బ్రదర్స్ రాస్తే కమల్ స్క్రీన్ ప్లే సమకూర్చారు. ఈవీవీ సత్యనారాయణ గారు ఈ చిత్రానికి కో డైరెక్టర్ గా పనిచేశారు. కమల్ హాసన్ గారితో కలిసి స్క్రీన్ ప్లేలో పాల్గొని రచనా సహకారాన్ని కూడా అందించారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ గారి బహుముఖ ప్రతిభ కనిపిస్తుంది. తెలుగులో సొమ్మొకడిది సోకొకడిది, ఒక రాధ ఇద్దరు కృష్ణులు తర్వాత కమల్ డబల్ రోల్ ధరించిన ఈ మూడో చిత్రానికి ఉత్తమ నటుడిగా నంది పురస్కారం లభించడం సముచితం. ఇందులో విజయశాంతి కమల్ హాసన్ తో తొలిసారి జంటగా నటించి వేటూరి గారు రాసిన ఓ పాటలో దూర దూర అభినయాన్ని ప్రదర్శించారు. ఇళయరాజా గారి స్వర సారథ్యంలో బాలు గారు జానకి గారితో కలిసి పాడిన ఆ పాటను స్వరాభిషేకంలో మనకి వినిపించబోతోంది కారుణ్య హరిప్రియ.
1986లో విక్టరీ వెంకటేష్ ను కలియుగ పాండవులతో హీరోగా పరిచయం చేసిన సురేష్ సంస్థ ఆయనతో ప్రేమ బ్రహ్మపుత్రుడు చిత్రాలు తీసి సత్ఫలితాలు సాధించింది. ఆ పరంపరలో మళ్లీ వెంకటేష్ తో మూడో చిత్రాన్ని తీసి గత రికార్డుల్ని అధిగమించింది. ఆ చిత్రమే బొబ్బిలి రాజా. సురేష్ సంస్థ రజతోత్సవ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా నిర్మించిన బొబ్బిలి రాజాకు కథను ఎన్నుకోవడం మొదలుకుని ఫస్ట్ ప్రింట్ దాకా ప్రతి అంశాన్ని రామానాయుడు గారి పెద్దబ్బాయి సురేష్ బాబు చూసుకున్నారట. కథానుసారం తమిళనాడు పొల్లాచి సమీపంలోని అటవీ ప్రాంతాల అందాల్ని చూపించడంతో పాటు రిచ్నెస్ కోసం విదేశాల్లో పాటల్ని చిత్రీకరించారు. వెంకటేష్, దివ్యభారతి జంటగా నటించిన బొబ్బిలి రాజాలో వాణిశ్రీ పాత్ర చిత్ర విజయానికి దోహదం చేసింది. పరుచూరి సోదరులు కథ మాటలు అందించగా ఇళయరాజా సంగీత దర్శకత్వంలో సిరివెన్నెల గారికి ఇది సింగిల్ కాట్ సినిమా. బి గోపాల్ గారి దర్శకత్వంలో ఆయన కలం చెమ్మచెక్కలాడుతూ ఓ జున్నుముక్క లాంటి పాట అందించింది. బాలుగారు చిత్రగారు పాడిన ఆ యుగళ గీతాన్ని స్వరాభిషేకం చిత్ర నిర్మాణ సంస్థల ప్రత్యేక సంచికలో వినిపించేందుకు వస్తున్నారు శ్రీకృష్ణ కల్పన. చెమ్మ చెక్క జున్ను ముక్క చెంప నొక్క నిమ్మ చెక్క నిమ్మ చెక్క నమ్మకంగా తిమ్మిరెక్క కో అంది కోక ఎందుకో కోరింది కోసి అందుకో చెమ్మ చెక్క జున్ను ముక్క చెంప నొక్క నిమ్మ చెక్క నిమ్మ చెక్క నమ్మకంగా తిమ్మిరెక్క
అనుకున్నది చెంపనొక్క నిమ్మ చక్క నిమ్మ చక్క నమ్మకంగా తిమ్మిరక్క కోరింది కోక ఎందుకో కోరింది కోసి ఎందుకో రాణి ఐ లవ్ యు రాజా ఐ లవ్ యు రాణి స్వరాభిషేకంలో చలనచిత్ర నిర్మాణ సంస్థల ప్రత్యేక సంచికలో భాగంగా సురేష్ ప్రొడక్షన్స్ వారు అందించిన మరపురాని మధురమైన పాటలు విన్నాం కదా. అంతవరకు సెలవు, నమస్తే.